उचित ప్రజలకు ఇసుక అందజేయడమే చంద్రబాబు చేసిన నేరమా అని తెలుగుదేశం నేత పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు। నాలుగేళ్లుగా ఇసుక ఆక్రమణలో కీలక పాత్ర పోషించిన ఏపీ ఎండీసీ ఎండీ వెంకటరెడ్డి చంద్రబాబుపై ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు। ఎఫ్ఐఆర్ మొత్తంలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారంటానికి ఎలాంటి ఆధారాలు లేవని పట్టాభి స్పష్టం చేశారు। టెండర్లలో జరుగుతున్నటువంటి గోల్మాల్కి 40,000 కోట్ల రూపాయల ఇసుక దోపిడీలో జగన్మోహన్ రెడ్డికి దగ్గరుండి అన్ని రకాలుగా సహకరించినటువంటి వ్యక్తి ఈ వెంకటరెడ్డి। పెద్ద అవినీతి తిమింగలం ఇది। ఈ వెంకటరెడ్డి పెద్ద అవినీతి తిమింగలం, మావుల అవినీతి పరుడు కాదు, ఒక తిమింగలం కంటే ఎక్కువ అన్నమాట। అటువంటి అవినీతి తిమింగలం ఇవాల ఒక ఫిర్యాదు ఇస్తుంది। గత 4.5 సంవత్సరాల కాలంగా మరి ఇసుకపైన వేల కోట్ల రూపాయల దోపిడీకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి। నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి। ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు।